ఏమైందిరా? చెయ్యి తొక్కేసావు. అయ్యయ్యో, చూసావా, ఈ దిక్కుమాల కంటికి నేలకి చేతికి తేడా తెలియకుండా పోతుంది. అందుకే ఆ దిక్కుమాల కంటి ఆపరేషన్ చేయించాయి. నువ్వు ఇలా మాటి మాటికి చేయి తొక్కుతుంటే నీ అయ్యి ఆపరేషన్ కంటే ముందు నా చెయ్యి ఆపరేషన్ చేయించాల్సి ఉంటుంది. అయినా క్యాటరాక్ట్ ముద్ర వరకు ఆపరేషన్ చేయడం కుదరదని చెప్పాడు కదా డాక్టర్. ఇంకెంత ముదరాలి? మన గుడికి వెళుతూ మా క్లాస్మేట్ కనపడితే ఎరా బాగున్నావా అని బుధం మీద చెయ్యేసా. లాగి ఒక్కడి పీకాడు. దేనికి? నేను చెయ్యేసింది నా ఫ్రెండ్ బుధం మీద కాదు తండ్రి, ఆడి పెళ్ళాం బుధం మీద. నువ్వు ఎలాగైనా ఆపరేషన్ పోస్ట్ పోన్ చేసుకుంటూ పో. నువ్వు తొక్కించుకోవడాలు, నేను కొట్టించుకోవడాలు ఎక్కువైపోతాయి. ఒకటో తారీఖు చేయిస్తాలే. అమ్మో, ఒకటో తారీఖా? అది ఇంకా 29 రోజులు ఉంది కదరా. ఈ వచ్చి ఒకటి కాదు, ఈ జీతం ఆల్రెడీ అడ్వాన్స్ బుకింగ్ అయిపోయింది. ఆ పై వచ్చే నెల. అమ్మయ్య, రాహుకాలం రాకుండా కుడికాలు పెట్టేశాను. తగులంటాడు. అడుగు పెడితే పిడుగు పడ్డట్టే. కర్మకాలం 6,000 అప్పు చేశాను, 6,000గా తగులుకున్నాడు. అక్కయ్య, టిఫిన్ ఏం చేస్తున్నావు? ఇప్పుట పచ్చగడ్డితో కూర్మా చేసి ఎండుగడ్డితో పూరీలు చేస్తాను. పూరీలు చపాతీలు నవ్వలేను, పిప్పను. ఇదిగో కరివేపాకు తెచ్చాను, పల్చగా ఉప్మా చేసి ఓ ఫిల్టర్ కాఫీ చాలు. పార్వతి, ఇవమ్మీ, ఓ 100 గ్రాములు రవ్వ, కాస్తంత కాఫీ పొడి తీసుకురా. అలాగే. దొడ్డిదారిని వెళ్ళు. ఏం అక్కర్లేదు, వాడెవన కలెక్టరా మినిస్టరా, మన దరిద్రం వాడికి కూడా తెలియడం అవసరం. వీధి గుమ్మ నుంచో వెళ్ళు. సరే, రండి కూర్చోండి. థాంక్స్ అండి. మీ బాబులీడా ఉన్నాడు? నన్నా శ్రీను. ఏంటి మమ్మీ? రే ఇదిగో నాన్న, నువ్వు ఆడుకోవడానికి బ్యాటు బాల్ తీసుకొచ్చాను, వెళ్ళి ఆడుకో. మన బాబుని ఏ స్కూల్లో జాయిన్ చేశారు? ఎక్కడండి, అన్నయ్యని అడిగినప్పుడల్లా అలాగే అంటాడు, సైడ్ అయిపోతాడు. మొగుళ్ళు లేని దాన్నని, ఏ ఆధారం లేదని వీళ్ళ పంచం చేరాను. వాడికో ముద్దు నాకో ముద్దా పడేస్తున్నాడు. డోంట్ వరీ, మన పిల్లాన్ని చక్కగా చిరాక్ స్కూల్లో జాయిన్ చేద్దాం. చిరాకా? చిరాకా అదేం పేరండి? ఎంత మాట్లాడారండి, చిరాక్ అంటే ఏమిటనుకుంటారు? మన చిరంజీవి పిల్లలు, వెంకటేష్ పిల్లలు, రంభా పిల్లలు, రమ్యకృష్ణ పిల్లలు అందరూ అక్కడే చదువుతున్నారండి. రంభా రమ్యకృష్ణలకి పిల్లలా? వాళ్ళకి పెళ్ళిళ్ళు ఎప్పుడయ్యాయండి? ఇండస్ట్రీకి రాకముందే అయ్యాయి, పబ్లిక్ తెలీదు. ఎంత ఖర్చైనా మన బాబుని ఆ స్కూల్లో జాయిన్ చేయాల్సిందే. అక్కడంటే డబ్బు అది మరి. డబ్బు గురించి మీరు ఆలోచించకండి, నేను ఉన్నాను కదా. వాళ్ళ నాన్నగారు ఉన్నా కూడా ఇంత బాగా ఆలోచించేవారు కారేమో. నేను ఉండగా ఆయన లేరనే ఫీలింగ్ రానే. ఒక గిరీశం గారు నాన్న. నువ్వంటాయా గిరీశో, నీకోసమే చూస్తున్నా అన్నట్టు నీకు ఎంత బాకీ ఉన్నాను? మీరు 3,000, మీ అబ్బాయి 6,000 ఏ ఇచ్చేస్తారా? ఆ లేదు, ఇంకో 400 ఇస్తే చస్తే మనం. సరే, నీ బ్యాడ్ టైము, ఇస్తే 10 రూపాయలు వడ్డీ వేసిద్దాం అనుకున్నా. 10 రూపాయలు వడ్డీయా? సరే, పెద్ద ఆయనవి ఇవ్వకపోతే బాగోదు. ఏందా, థ్యాంక్స్. ఒరే కిరణం, మనవడా. అబ్బే నాకెందుకండి? మ్యాగజైన్స్ కొనుక్కో. ఇదిగోరా, ఇందాక 200 అడిగావుగా. థాంక్స్ తాతయ్య. ఇలా అందరి దగ్గర అప్పులు చేసే బదులు పార్ట్ టైం జాబ్ ఏదైనా చేసి పాకెట్ మనీ సంపాదించుకోవచ్చు కదన్నయ్య. నాకు తెలియదులే, చదివింది ఇంటరు, చేసేది బోర్డు టైలరింగ్ ఉద్యోగం. ఆ మాత్రం దానికే సలహా సంఘ అధ్యక్షురాల సలహాలు ఒకటి, ఏయ్ నేను MBA చదివింది, నీలాగా చిల్లర ఉద్యోగాలు చేసుకోవడానికి కాదు. పంచేసుకో. అమ్మా నేను ఫ్యాక్టరీకి వెళ్తున్నా. అలాగే. ఏమండి, పెద్దమ్మాయి దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. నిన్ననే వచ్చింది. మరి చెప్పలేదే? పుట్టినరోజు నాడు మిమ్మల్ని బాధ పెట్టడం ఇష్టం లేక. నాన్న మీరంతా క్షేమం అనుకుంటున్నాను, మేము మాత్రం ఇక్కడ క్షేమంగా లేము. మొన్న మీ అల్లుడు గారు ఆఫీస్ నుండి రైట్ సైడ్ వస్తుంటే రాంగ్ సైడ్ నుంచి ఓ సైక్లోడ్ వచ్చి ఇన్ని గుద్దేసి కాలు విరగొట్టుకున్నాడు. ఇప్పటి హాస్పిటల్లో జాయిన్ చేస్తే ఆపరేషన్ చేయాలి, 6,000 కట్టమన్నారట. కట్టనంటే ఇన్ని జైల్లో పెట్టిస్తామని బ్లాక్మెయిల్ చేస్తున్నారు. దాంతో ఆయన బెంగ పెట్టుకున్నారు. మా దగ్గర 500 ఉంది, మిగతా 5,500 పంపిస్తారని ఎదురు చూస్తూ మీ ధనలక్ష్మి. ఆ లెటర్ చించేయండి నాన్న. ఎందుకమ్మా? ఆ లెటర్ అందలేదని చెప్దాం. ఇంకో లెటర్ వస్తుందమ్మా. అది అందలేదంటావు? అప్పుడు అక్కే మన ఇంటికి వస్తుంది. ఏంటి గురుగారు అలా డల్గొట్టేశారు? పెద్దమ్మాయి గారి దగ్గర నుంచి ఉత్తరం వచ్చిందా? నీకెలా తెలుసురా? 5 ఏళ్ళకి ఒకసారి ఎలక్షన్ రావడం, సంవత్సరానికి ఒకసారి సంక్రాంతి రావడం, నెలకోసారి జీతం రావడం, వారానికి ఒకసారి ఉత్తరం రావడం, దాంతో మీకు కష్టాలు రావడం కామనే కదండి. ఈసారి ఎంత బెదరండి? 5,000 రా. ఏమండి, నాకు తెలియక అడుగుతాను, మీ పెద్దమ్మాయి గారి పెళ్ళప్పుడు మీ అల్లుడు గారికి మీరు సిటీ బస్సు డ్రైవర్ అని చెప్పారా, సిటీ బ్యాంక్ డైరెక్టర్ అని చెప్పారా? అదేంట్రా? లేకపోతే ఏంటండి, నెలకు 5,000 పంపంటే ఎక్కడి నుంచి చేస్తారని? సర్లేండి, ఇది కొత్త కాదుగా, డబ్బు రెడీ చేశారా?
అంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకురానరా? నేను పంపిస్తానులేండి. వద్దురా పట్టాభి, ఇప్పటికే నీకు చాలా రుణపడిపోయా. చాలా ఏం కాదులేండి, 5000. అవునండి, ఈ పూట ఏ రూట్ అండి మంది? గాజులు దొరికేది అక్కడే, గాజులు పగిలేది అక్కడే. నెత్తురికి అత్తరికి చార్మినార్. వారం రోజుల నుంచి ఒక్క శాలిటీ కూడా దొరకట్లేదు. జేబులో డబ్బులేమో అయిపోయాయి. మస్తాన్, ఓ చార్మినార్ బ్యాగ్ ఇవ్వ. ఏంటో గోలి చూడ కొట్టండి. ఎంతండి? 2 రూపాయలు. ఇదిగో పుచ్చుకోండి. పిల్లర్ లేదు భయ్, చిన్న నోట్ ఏదైనా ఉంటే ఇవ్వు. లేదండి, ఉన్న 10500 నోట్లేనండి. ఎలాగంటే తీరా తాగేశాను. ఏం పర్వాలేదు, ఆ 2 రూపాయలు నా అకౌంట్ లో రాసుకో. అదేంటంటే నా సోడా మీ అకౌంట్ ఏంటండి? ఏం పర్లేదు, సోడాయే కదా. చిల్లర కోసం ఇంత పెద్ద సిటీలో ఏం వెతుకుతాను? పైగా హైదరాబాద్ నీ కొత్త. అయ్యి బాబోయ్, నేను ఫస్ట్ టైం బొబ్బర్ లంక నుంచి హైదరాబాద్ వచ్చానండి. ఎవరికి ఎలా తెలిసిపోయిందండి? అది బొబ్బర్ లంకే గనక. ఏంటండి మీరు బొబ్బర్ లంక అండి, బొబ్బర్ లంక అండి, మరి సపరేట్ అండి. అవును, అప్పారావు సుబ్బారావు ఆదినారాయణ ఎలా ఉన్నారా? ఏంటండి అప్పారావు సుబ్బారావు ఆదినారాయణ తమకు తెలుసండి, మంచివారండి, బాగానే ఉన్నారండి. ఏమండి ఆగండా అండి, మన ఊరి చెరువుగట్టు పక్కన సత్యమ్మ గారి మనవడు హైదరాబాద్ లో మంచి పొజిషన్ లో ఉన్నాడు అన్నారు. మరండి మా నాన్నగారు నన్ను ఎప్పుడు పనికిరానిదివా జరుగుతుంటాడండి. అందుకని ఇంకా లాభం లేదనుకుని దానియమ్మ డబ్బులు సావుకర్ దగ్గర ఉన్నాయి కదండి, ఆయనతో చెప్పకుండా తీసుకొచ్చానండి. మంచి పని చేసేవా? నేను ఎప్పుడు అంతేనండి. ఈ షార్మినార్ దగ్గర సీర్లు గాజులు సీపు కమ్ముతారంట కదండి, ఈ డబ్బు పెట్టుకుని కొనేసుకుని మా ఊరు వెళ్ళి పెద్ద షాప్ పెట్టేసుకుంటారండి. నేను అందుకే పనికి మాల ఎదవా అని మీ నాన్న తిట్టాను. అదేంటండి మీరు కూడానే? లేకపోతే 10000 పట్టుకుని చీపుగా చీరలో గాజులు కొనుక్కుంటావా? ఎంత ఖర్చు కొనుక్కోవయ్యా? ఇది కొనుక్కొని నన్ను ఏం చేసుకోమంటారండి? దర్జాగా దాని ముందు కుర్చీ వేసి కూర్చో. చార్మినార్ చూడడానికి వచ్చే వాళ్ళకి టికెట్ ఎట్టు, కింద నుంచి 5 నుంచి 10, దాని ముందు నిలబడే ఫోటోలు తీసుకునే వాడికి 15 రూపాయలు ఎట్టు. డబ్బే డబ్బు అంతేకాదు, సినిమాలో పోలీస్ ఆఫీసర్లు ఇలా ఎరగదీసే సీన్స్ అన్ని ఇక్కడే షూటింగ్ చేస్తారు. కాల్ షీట్ 5000 ఎట్టు. ఏంటండి షూటింగ్ ఇక్కడ చేస్తారండి? అంటే చిరంజీవి గారు వస్తారండి? వస్తారేంటి, ఇక్కడ షూటింగ్ చేసుకుంటానని బతిమాలుకుంటాను నేను. ఏంటి ఏంటి నన్ను బతిలాడతారా? చిరంజీవి గారు నన్ను బతిలాడతారా? అయ్యి బాబాయ్ బాబాయ్ బాబాయ్, నేను చాలా లక్కీ పిల్లనండి. అవును, ఇది ఎవరి దగ్గర కొనాలండి? నా దగ్గరే. చార్మినార్ నీదా? నేను నమ్మను. అందుకే నేను మీ నాన్న పనికి మాలి ఎదవా అని తిట్టేది. ఏమస్తానా, నేనేం కొన్నానయ్యా? చార్మినార్. ఓహో చాలా, గవర్నర్ తోటి సీఎం తోటి కూడా చెప్పించనా? అయి బాబా కోపడతారేంటండి, ఒక వస్తువు కొనుక్కునేటప్పుడు కట్ట మంచి చెడ్డ చూసుకుంటా కదండి. అవును నాకు సందేహం అండి. అడుగు, ఇప్పుడు ఇంత పెద్ద చార్మినార్ మంచి సెంటర్ లో ఉంది, ఎందుకు అమ్మేస్తున్నారండి? ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం, పైగా మంది బొబ్బల లంక రిలేషన్షిప్. 10000 చాలు. ఏంటి 10000 డెట్ షిప్? అదిగోండి ఉంచేయండి, ఏమండి 1 మినిట్ అండి. అంతా మీకు ఇచ్చాను అనుకోండి, సోడా కట్ట తగ్గడానికి ఇబ్బంది అవుతుందండి. ఒక 500 ఇలా ఇచ్చేయండి. టికెట్ పెట్టే గంటలో వస్తుందా అన్న చెప్పడం మర్చిపోయింది. ఏంటండి చార్మినార్ కంపెనీ వాళ్ళు పెట్టి మీద మన బొమ్మ వేసుకుంటున్నారు, నెలకు 10000 రాయితీ ఇస్తారు, అది కూడా నువ్వే తీసుకో. సత్యమ్మ గారు మనవాడు చాలా గడుచోడు అనుకున్నాను, తెంగరోడే. లేకపోతే ఇంత పెద్ద చార్మినార్ సిగరెట్ పెట్టాము, ఇంత సీపుగా అమ్మేస్తాడా? ఎలా బతుకుతాడు ఏమో. ఎవడు రాకడా కొడుతుంది, సినిమాకి వెళ్దామా? తెలుగు సినిమాకి వెళ్తున్నాను, రానరా. ఇంగ్లీష్ నీకు అర్థం లేదు కదా? అందుకే నా వెళ్ళేది. రేపో మాపో అమెరికా వెళ్ళాల్సిన వాడిని, నేర్చుకోవద్దా? నిన్ను కూడా అమెరికా రాణిచ్చేస్తే ఇక ఇండియాలో ఉండేది ఎవడరా? ఉండకూడదా? అసలు ఇండియాలో ఎవరు ఉండకూడదు. అక్కడికి వెళ్ళాలంటే అర్హతలు ఉండాలి బాబు. అమెరికా వెళ్ళాలంటే అర్హతలు కావాలంటే వీడెవడరా? మన రాజాగాడు చా ఏడ్చాడు. అరే మన ఏసీ గారికి ఏం అర్హతలు ఆయన అక్కడికి వెళ్ళాడరా? వాడు టైం బాగుందిరా, వాడిది ఏమొచ్చిరా? HMT నీ అబ్బా వాడు అమెరికా వెళ్ళి ఏం చేస్తున్నాడు తెలుసా? ఇండియన్ రెస్టారెంట్ లో మిరపకాయ బజ్జీలు ఉల్లిపాయ పకోడీలు అమ్ముకుంటున్నాడు. అయితే ఏంట్రా, అయితే ఏంటి, మన డబ్బులు 60000 జీతం, ఇక్కడ ఇంజనీర్ గా 10000 సంపాదించడం కన్నా అక్కడ అడుక్కు తిన్న రెస్పెక్టే వేరు. కరెక్ట్ రా జీకే, నువ్వు కూడా ఏదో ప్లాన్ చేయి, మనం కూడా అమెరికా వెళ్ళిపోతాం. రే మన లాంటి మిడిల్ క్లాస్ వాడికి వీసా రావాలంటే అన్ని ప్రాబ్లమ్స్ రా. బ్యాంక్ డిపాజిట్ అంటారు, ఇన్కమ్ అంటారు, ట్యాక్స్ కట్టాలంటారు. మరి అందుకే మన బిల్ క్లింటన్ వచ్చినప్పుడు వాడు కాళ్ళ మీద పట్టి రిక్వెస్ట్ చేసుకుందాం రా, టాయిలెట్ పక్కన కూర్చోబెట్టుకుని మనం తీసుకెళ్తాంటే నా మాట నావు కాదు. రే వాడు మన రాంబాబు గారు కాదు? అవునరా వాడే. హాయ్ ఎవరిబడి. రే ఏంట్రై గెటప్ సెటప్? అంటే కొంప తీసి నువ్వు కూడా ఫారెన్ వెళ్ళొచ్చావా? పెళ్లి చేసుకోబోతున్నా. పెళ్ళా? నీకా? ఏ కాకూడదా? అది కాదురా, ఉద్యోగం సద్యోగం అది లేకుండానే. మరి అదే బాబు లక్. ఇంతకీ పిల్లెవర్రా? అదిగో కార్లో ఉంది చూడండి రా. తల్లిలా ఉంది, అది పిల్ల ఏమిట్రా? అయితే ఏంట్రా,
యాభై ఏళ్ల వయసు కూడా ఉన్నట్టుంది కదరా. ఏజ్ దే ఉందిరా, మనసుండాలి, మనీ ఉండాలి. అంటే ఆంటీకి బ్యాంక్ అకౌంట్ లో 50 లక్షల క్యాష్ ఉంది, 50 లక్షల ఖరీదు చేసే బంగ్లా, 50 ఎకరాల ద్రాక్ష తోటలు, ఓ 3 కార్లు ఉన్నాయి, ఇద్దరు ముగ్గురు పిల్లలు కూడా ఉండాలి. ఆ ఉన్నారు, కనిపెట్టాల్సిన కష్టం కూడా లేదు. ఆవిడే నన్ను కనిపెట్టుకుంటుంది. ఫ్రీగా ఇలా కూర్చుని సొల్లు కబుర్లు చెప్పుకోవడం కంటే ఇదే బెటర్ అనుకుని ఫిక్స్ అయ్యాను. రేపు పొద్దున్నే పెళ్ళి, తప్పకుండా రావాలి. వస్తాను కానీ నాకు కూడా ఇటువంటి ఆంటీ ఉంటే చూసి పెట్టరా, డబ్బుంటే చాలు, ఎయిడ్స్ ఉన్నా పర్వాలేదు. అలాగేరా. ఎనీహౌ మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే రా. ఎప్పుడేమన్నా తెలియదు నీకు. విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. సేమ్ టు సేమ్ రా. సరేరా ఉంటాను, బాయ్. తప్పకుండా రావాలి అందరూ, బాయ్. అరే జీకే, అర్జెంట్ గా మనం బజార్ వెళ్ళిపోదాం పదా. దేనికి రా, ఇలాంటి కాస్ట్లీ ఆంటీలు అక్కడే దొరుకుతారా? అయితే మనం కూడా వాటర్ ఉంటుండే వెళ్దాం. ఫిగర్ అదిరిందిరా, ఫిగర్ వచ్చిన కారు అదిరిందిరా. పడితే ఎలాంటి ఫిగర్ ని పట్టాలరా, పరువు దక్కుతుంది, ప్రాపర్టీ దక్కుతుంది. నోర్మేండ్రా, నేను ఆల్రెడీ క్యాండిడేట్ మీద ఖర్చీ వేశాను, ఎవరైనా కాంపిటీషన్ కి వచ్చారో చస్తారు. ఖచ్చితంగా ఈ అమ్మాయిది బంజారా హిల్సే. లైన్ వేసి పడేస్తే హ్యాపీగా హనీమూన్ అకౌంట్లో అమెరికా వెళ్ళిపోవచ్చు. ఈ అందాలు రాసి ఏ గొప్పింటి అమ్మాయో. ఏ గంగా. ఏంటమ్మగారు, ఆ కార్ నీదా? కాదండి, మీది. మరి దాని ఓనర్ అయినట్టు బ్యాక్ సీట్ లో కూర్చుని వచ్చావేంటి? ముందు సీట్ లో కూర్చుంటే డ్రైవర్ గాడు గేరు మారుస్తున్నప్పుడల్లా నా తొడల మీద చేతులు వేస్తున్నాడండి, అందుకని. ఈ డ్రెస్ ఏంటి? చీర చిరిగిపోతే మీ ఆడపడుచు గారు ఇచ్చారమ్మా. ఇస్తే ప్రిన్సెస్ డయానాలా పోజు కొడుతూ ఊరెగుతావా? పని మనిషివి, పని మనిషిలా ఉండు. వెధ వేషాలు వేసావంటే పనిలోంచి పీకి పారేస్తా. వెళ్ళా.